విజయవాడ నగరంలో రోడ్ల గుంతలు పూడ్చే పనులు వేగంగా సాగుతున్నాయి. డిసెంబర్ చివరి నాటికి గుంతలు లేకుండా చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ స్వప్న. విజయవాడ నగరంలో గుంతలు పూడ్చే పని వేగవంతంగా సాగుతుందనే చెప్పొచ్చు. మొత్తం 64 డివిజన్లలో చాలా కాలనీల్లో ఇప్పటికే ఈ పనులు జరుగుతున్నాయి. మరికొన్ని కాలనీల్లో పూర్తి కూడా చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం శ్రీనివాస నగర్ బ్యాంక్ కాలనీలో ఉన్నాం. ఆ బ్యాంక్ కాలనీకి సంబంధించి ఇప్పుడే కొబ్బరికాయ కొట్టి ఈ పనులకు ప్రారంభించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, అదే స్థానిక ప్రజాప్రతినిధులు, విఎంసీ అధికారులు వీళ్ళంతా కూడా ఈ పనులను ప్రారంభించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఆ పనులు ఎలా జరుగుతున్నాయో. గుంతలు ఏవైతే ఏళ్ల తరబడి గుంతలుగా ఏర్పడి ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఉపశమనం కలిగించేటట్లుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంట్లో భాగంగానే విజయవాడ శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీలో గుంతలు పూడ్చే పని జరుగుతున్న దృశ్యాన్ని మనం చూడొచ్చు. ఇప్పటికే విజయవాడ నగరంలోని అనేక కాలనీల్లో ఈ పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా కొన్ని కాలనీల్లో పూర్తయిన పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో మనం చూడొచ్చు ఇవన్నీ గుంతలు పూడుతున్నాం, చాలా ప్రజలకైతే ఉపశమనం కలిగించేటట్లుగా ఉన్నాయని చెప్పేసి చెప్పొచ్చు. ఈ గుంతలు పెద్ద పెద్దగా ఏర్పడడంతో స్థానిక ప్రజలు ఈ రహదారుల్లో రాకపోక సాగించడానికి తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ గుంతలు పూడ్చే పనిని ప్రారంభించింది. దీనిపైన స్థానిక కార్పొరేటర్ సాంబశివరావు గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఈ ప్రాంతంలో ఈ గుంతలు పూడ్చే గుంతలతో ఎలాంటి ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొన్నారు? ఇప్పుడు గుంతలు పూడ్చే పని జరుగుతుంది, దీనిపైన మీరేమంటారు? ఇది స్థానిక నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా గత 5 సంవత్సరాల్లో పల్లె ప్రాంతాల్లో కాదు, పట్టణ ప్రాంతాల్లో కాదు, రహదారులన్నీ కూడా గుంతలమయం. గుంతలంటే చిన్న చిన్న గుంతలు కాదు, అగాధాలమయమైపోయినటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల అనేకమైనటువంటి యాక్సిడెంట్లు జరగటం, చాలామంది ప్రజలకు దెబ్బలు తగలటం కూడా జరగడం జరిగింది. కానీ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న యొక్క రహదారి యొక్క పరిస్థితులను గమనించి గుంతలు లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని రూపొందించాలనే భాగంగా ఒక కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా గుంతలు పుట్టే కార్యక్రమాన్ని తీసుకున్నారు. అందులో భాగంగానే విజయవాడ నగరపాలక సంస్థ 4వ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఈ శ్రీనివాస నగర్ బ్యాంక్ కాలనీ నుంచి కూడా ఈ గుంతలు పూడ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. సుమారు 40 లక్షల రూపాయలతో ప్రస్తుతానికి సిమెంట్ రోడ్డు ప్యాచ్ వర్క్లు, అదేవిధంగా బీటీ రోడ్డు ప్యాచ్ వర్క్లు చేసుకొని ముందుకెళ్తూ ఉంటాం జరుగుతూ ఉంది. అదేవిధంగా భవిష్యత్తులో అన్ని రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లుగా నిర్మించడానికి కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నాము. ప్రస్తుతానికి ఎక్కడ కూడా ఎటువంటి గుంత లేనటువంటి డివిజన్గా కూడా మరీ రూపొందించడానికి ప్రయత్నిస్తున్నాం. గుంతలు ఏర్పడడంతో మీరు ఈ 5 ఏళ్ళుగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఈ గుంతలు పెద్ద పెద్దగా ఉన్న పరిస్థితి ఉంది, ఎక్కడికైనా వెళ్ళాలన్నా రాకపోకలు సాగించడానికి ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు అనేక ప్రమాదాలు కూడా ఈ ప్రాంతంలో జరిగాయని చెబుతున్నారు, దీన్ని మేమంటారు? మా కాలనీలో అందరూ కూడా 60 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఎక్కువగా ఉంటారండి. మరి మార్నింగ్ చాలామంది, మరి మాకు వాకింగ్ ట్రాక్లు కానీ అవన్నీ చాలా తక్కువగా ఉంటాను, చాలామంది రోడ్ల మీదే తిరుగుతూ ఉంటారండి. మరి ఈ గోతుల వలన యొక్క వాకింగ్ చేసేవాళ్ళు చాలా ముందుకు పడిపోవటం కానీ, లేకపోతే వాళ్ళ కాళ్ళు బెనకటాలు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నామండి. అలా చెప్పండి, ఈ గుంతలు పూడ్చడం మీకు ఎలా ఉంది ఏంటి? గుంతలు చాలా ఆహ్లాదకరంగా ఉందండి, చాలా ప్రాబ్లం సాల్వ్ అయినట్టు ఉంది. దీనివల్ల కాలనీలో గత 5 సంవత్సరాలుగా ఈ రోడ్డు ప్యాచ్ వర్క్లు కానీ ఇటువంటి వర్క్లు కానీ ఏమీ జరగకపోవటం వల్ల చాలా ప్రజలందరూ బాగా ఇబ్బంది పడి ఉన్నారు. ఇవాళ ఈ వర్క్ చేయడం అనేది కాలనీ మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది స్థానికులు చెబుతున్న విషయాలు అయితే వాళ్ళందరూ కూడా గుంతలు పూడ్చడం పట్టిన హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత 5 ఏళ్ళుగా ఈ గుంతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలియకోవడం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గుంతలు పూడ్చడం పట్ల వాళ్ళంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది విజయవాడలో తాజా పరిస్థితి. కెమెరా సోమేశ్తో కనకారావు, ఈటీవీ న్యూస్ విజయవాడ నుంచి, ఓవర్ టు స్టూడియో.